ఛార్జింగ్ లేదని చెప్పింది కదా. శివగారు నా ఫోన్ చెప్పవి. హలో హలో కీర్తి, నేను తర్వాత చేస్తాను. శివా శివా ఆగు శివా, ఐఎమ్ రియలీ సారీ శివా. అయ్యో మీరెందుకండి సారీ చెప్తున్నారు? సారీ చెప్పాల్సింది నేను కదా. మీరు ఫోన్ చేస్తే ఎవరో ఏంటో అని తెలుసుకోకుండా ప్రాబ్లం ఉన్నారని చెప్పి ఊపి ఉండొచ్చా కదా. ఆయన అప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఇదంతా ప్లాన్ అని చెప్పి. అయినా మీదేం తప్పలేదండి, తప్పంతా నాదే, ఓకేనా? అయ్యో నా ఉద్దేశం అది కాదు శివా. ఇట్స్ ఓకే అండి, నెవర్ మైండ్, మీరు హ్యాపీయే కదా. శివా ఆగు శివా, నేను చెప్పేది ఒకసారి విను. ఏం చెప్తారండి, ఏం చెప్తారు? సరదాగా నేను వస్తానరానని చెప్పి ప్రాంక్ చేశాను, అది నేను గుడ్డిగా నమ్మి గొర్రెలా మీ ప్లాన్లో బుక్ అయిపోయాను అంతే కదా. నువ్వు మ్యాటర్ మొత్తం తెలుసుకోకుండా ఏదేదో ఊహించుకొని నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు శివా. ఓహో, ఇప్పటికి కూడా తప్పంతా నాదే అంటున్నారనమాట. అయ్యో నేను అలా అనలేదు శివా. మరింకెలా అన్నారండి, ఎలా అన్నారు? టైర్ పంచర్ అవ్వడం అబద్ధం, ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం అబద్ధం, తప్పంతా మీ దగ్గర పెట్టుకుని నన్ను అంటారేంటండి? సరే పోనీ, ఇదంతా ఎందుకు చేశారో ఒక్క వ్యాలిడ్ పాయింట్ చెప్పండి, ఒకే ఒక్క వ్యాలిడ్ పాయింట్, అప్పుడు నేను ఒప్పుకుంటా. అంటే అది తడబడతారేంటి చెప్పండి. చెప్పలేరు ఎందుకంటే మీ దగ్గర వ్యాలిడ్ పాయింట్ లేదు కాబట్టి. ఐ లవ్ యూ శివా. ఏంటి వ్యాలిడ్ రీజన్ అడిగావుగా, ఐ లవ్ యూ. లవ్వా? ఏంటి మళ్ళీ ఇది కొత్త డ్రామానా? ఏంటి ఇది నీకు డ్రామాలా అనిపిస్తుందా? అసలు మనం పరిచయం అయిందే నిన్న, అంతకుముందు నేనెవరు మీకు తెలియదు, మీరెవరు నాకు తెలీదు. నాకు తెలుసు. నువ్వు నాకు ముందే తెలుసు. ఎలా? నీ రూమ్మేట్ కోటి ఉన్నాడు కదా, అతని గర్ల్ ఫ్రెండ్ నేహా నా రూమ్మేట్. ఓహో, నేహా వాళ్ళ రూమ్మేటా మీరు? అవును, నువ్వు కోటికి ఎలా అయితే బెస్ట్ ఫ్రెండో నేహా కూడా నా బెస్ట్ ఫ్రెండే. అలా కోటి నాకు పరిచయం. 2 ఇయర్స్ బ్యాక్ కోటి నేహాకు ప్రపోజ్ చేయడానికి పిలిచినప్పుడు నేహాతో పాటు నేను వచ్చా. ఆ రోజు నువ్వు కోటిని డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు సరే బాయ్ నేను నిన్ను ఫస్ట్ టైం చూశాను. ఎందుకో తెలీదు, చూడగానే నచ్చేశావు. ఆ తర్వాత ఒకరోజు నా స్కూటీ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. అప్పా ఈ బండి ఇప్పుడే ఆగిపోవాలా, లేట్ అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. అప్పుడే నేను నిన్ను మళ్ళీ చూశాను. ఏమైందండి? బండి స్టార్ట్ అవ్వట్లేదండి, అర్జెంట్గా హైటెక్ సిటీకి వెళ్ళాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మిమ్మల్ని డ్రాప్ చేయొచ్చా? అయ్యో పర్లేదండి, మీకెందుకు ఇబ్బంది? అయ్యో ఇబ్బంది ఏం లేదండి, పర్లేదు, ఎక్కడ నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హెల్ప్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.
పర్లేదండి, బాయ్. ఓకే అండి, బాయ్. ఎవరో తెలియని అమ్మాయిని అంత సేఫ్గా తీసుకొచ్చి డ్రాప్ చేసినప్పుడు నీ మీద ఇష్టం ఇంకా పెరిగింది. ఒక మనిషి మీద ఇష్టం పెరగాలంటే పెద్ద పెద్ద అద్భుతాలే జరగనవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న సిచ్యువేషన్స్ వల్ల కూడా పెరుగుతుందని నాకు ఆ రోజే అర్థమైంది. ఇంకా ఆ రోజు నుంచి మెల్లిమెల్లిగా నీ మీద లవ్ స్టార్ట్ అయింది. ఇంకప్పటి నుండి నువ్వు ఎక్కడికెళ్ళినా నిన్ను ఫాలో అయ్యేదాన్ని. అలా నీకు తెలియకుండా నిన్ను లవ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసేదాన్ని. అలా ఒకరోజు నా మనసులో మాట నీకు చెప్దామనుకున్నా, కానీ అప్పుడే ఐ లవ్ యూ మేఘనా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇంకొక అమ్మాయికి ప్రపోజ్ చేయడం నేను చూశాను. ముందు చాలా బాధపడ్డా, ఆ తర్వాత నువ్వైనా హ్యాపీగా ఉంటావు కదా అని వదిలేసా. ఆ తర్వాత నీకు బ్రేకప్ అయిందని తెలిసి దేవుడు నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడేమో అనిపించింది. డైరెక్ట్గా నా మనసులో మాట చెప్పడం కన్నా యాక్సిడెంటల్గా నిన్ను కలిసి నీతో ట్రావెల్ అయ్యి అప్పుడు చెప్దామనుకున్నా. అలా కోటి వాళ్ళ ఇంట్లో ఈ ప్లాన్ని ఫిక్స్ చేశాం. ఏంద్రా అట్లంటావు, వస్తే మస్తు చిల్లవచ్చు, రారా. రే రే, కట్ చేసేసాడు. ఎందుకు? వాడు రాడంట. మరిప్పుడు ఎలా? ఏముంది, మన పాటికి మన తాగడమే. రే లూజ్, ఇప్పుడు అదా టాపిక్. వాడు రాకపోతే నేనేం చేయను? అయినా వాడున్న సిచ్యువేషన్లో ఇంకో 1 మంత్ దాకా ఎవరిని కలిసే ఛాన్సే లేదు. ఏ సార్, అంత బిజీయా? మరి వాడేమన్నా నాలాగా నార్మల్ ఎంప్లాయా? టీమ్ లీడ్, పైగా బ్రేకప్ అయిన దగ్గర నుంచి వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ చేసుకుంటా పోతుండు. ఆఫీస్లో కూడా ఎవరితో సరిగా మాట్లాడట్లేదంట. నాకెందుకు ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. అవునా, మరిప్పుడు ఎలా? నువ్వు టెన్షన్ పడకీర్తి, ఏదో ఒకటి చేద్దాంలే. హలో ఎక్స్క్యూజ్ మీ, మీరిద్దరు ఫాలో అవుతానంటే నా దగ్గర ఐడియా ఉంది. ప్లానా? ఏంటా ప్లాన్? ఏమంటారు, ప్లాన్ ఓకేనా? ప్లాన్ అయితే బాగానే ఉంది, కానీ ఏంటి కీర్తి ఆలోచిస్తున్నావు? కోటి చెప్పిన ప్లాన్ బాగానే ఉంది కదా, అటు శివాని యాక్సిడెంటల్గాను కలవచ్చు, తనతో జర్నీ కూడా చేయొచ్చు. కరెక్టే, కానీ శివాక్ తెలిస్తే ఫీల్ అవుతాడేమో కదా. ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా నేను చెప్తాను? మనం ఎవరని చెప్పినప్పుడు వాడికి ఎలా తెలుస్తుంది ఫస్ట్ మన ప్లాన్ సక్సెస్ అవ్వని? ఆ తర్వాత అందరం కలిసి కన్విన్స్ చేద్దాం. హా, అదే చేద్దాం. నువ్వేమంటావు కీర్తి? హా, అదే మన ఐడియా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇంప్లిమెంట్ చేద్దామా వద్దా? ఏంటి ఆలోచిస్తున్నావు? దీనికన్నా బెస్ట్ ప్లాన్ లేదు మన దగ్గర. నా మాట విని ఓకే చెప్పేసే. సరే, అలానే చేద్దాం. సరే అయితే నీ ఫోన్ నుంచి శివక్ కాల్ చేయి. ఏంటి ఇప్పుడా? పెద్దోళ్ళు ఏం చెప్పారు, రేపు చేసే పని ఈరోజు చేయి, ఈరోజు చేసే పని ఇప్పుడే చేయని చెప్పారు కదా. కరెక్టే, కానీ పాపం పడుకొని ఉంటాడు కదా. ఈ టైంలో ఎవడైనా పడుకొనే ఉంటాడు, కానీ ఇలాంటి టైంలో లేపక తప్పదు. ఇగో ఫోన్ చెయ్యి. ఓకే కదా, ఏం ప్రాబ్లం అవ్వదు కదా. ఏం ప్రాబ్లం కాదులేవి, ఏమన్నా అయితే మేమున్నాం కదా చూసుకోవడానికి. నువ్వు చెయ్యి. సరే. మన ప్లాన్ గుర్తుంది కదా, కాల్ లిఫ్ట్ చేసినప్పుడు ఏ డౌట్ రాకుండా నేహాతో మాట్లాడినట్టే మాట్లాడు, అప్పుడు మన మీద డౌట్ రాదు. గ్యారంటీ రాంగ్ నెంబర్ అనుకుంటాడు. ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం. హలో హలో హలో, ఒకసారి నేను చెప్పేది వినండి. చెప్పండి. అప్పుడు తన ఫోన్ నుంచి నా రూమ్మేట్ నెంబర్ ఇస్తా, తనకు కాల్ చేయమని చెప్పు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా? నేను మీకు నా ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను, తనకు కాల్ చేసి నేను టీ హబ్ రోడ్లో ఎస్ఆర్ టవర్స్ దగ్గర ఉన్నానని చెప్తారా ప్లీజ్? ఎందుకు? ఎగ్జాక్ట్గా వాడు ఇదే అడుగుతాడు. ఏంటండి ఆడలాడుతున్నారా? మీ ఫోన్ మీ దగ్గరే పెట్టుకుని నన్ను ఫోన్ చేయమంటున్నారు? మరీ ఎగ్జాక్ట్గా కాదు, కొంచెం అటు ఇటుగా అదే అడుగుతాడు. అప్పుడు నువ్వు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పి
స్కూటీ టైర్ పంచర్ అయిపోయిందని చెప్పి ఏదో చెప్పి లొకేషన్తో సహా చెప్పు. సరే సరే చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు నేహా నెంబర్ను చెప్పకు, తన సెకండ్ నెంబర్ చెప్పు. ఆ నెంబర్ సిమిలర్గా ఉంటుంది, నీ మీద డౌట్ రాకుండా ఉంటుంది. 929 ఆ తర్వాత 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 ఏముంది? ఫోన్ తీసుకొని కట్ చేసి స్విచ్ ఆఫ్ చేయడం. ఏంటి కోటి అలా కట్ చేసావు? ఏంటి నెంబర్ పూర్తిగా చెప్తావా? చెప్తే దాన్ని కాల్ చేసి చేతులు దులిపేసుకుంటాడు. నీకోసం వస్తాడా? రాడు. అందుకే నేను కట్ చేశా. సరే ఇప్పుడు కీర్తి ఫోన్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి కీర్తి కోసం వస్తాడంటావా? లేదు అప్పుడే కాదు, ఇప్పుడు నాకు కాల్ వస్తుంది చూడు. కోటి గారు ఉన్నాడు కదా, వాడికి ఫోన్ చేద్దాం. ఫోన్ వచ్చింది. ఎస్ ఐ నో, కానీ నేను లేపనుగా. ఎందుకు కోటి, లిఫ్ట్ చేయొచ్చు కదా. లిఫ్ట్ చేస్తే నన్ను వెళ్ళి డ్రాప్ చేయమంటాడు. చైనా నేను చైనా వద్దులే. కానీ తను నీకే ఫోన్ చేస్తాడని నీకెలా తెలుసు? అవును ఎలా? అదా, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళ అమ్మాయిలకైనా కాల్ చేస్తాడో లేదో తెలియదు, కానీ బెస్ట్ ఫ్రెండ్కి మాత్రం పక్కా కాల్ చేస్తాడు. అది సృష్టి ధర్మం. పైగా నేను బయట ఉన్నా కదా, నాకు హెల్ప్ చేయమని కాల్ చేశాడు. సినిమా రేంజ్ లో ప్లాన్ చేసావుగా. యా, అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంటుంది నాలో మంచి రైటర్ ఉన్నాడని. ఈ సాఫ్ట్వేర్ జాబ్ మానేసి డైరెక్షన్ లో దిగితే రాజమౌళిని దాటేస్తానేమో కదా. ఓ మ్యాన్, ఎమోషనల్ డ్యామేజ్. సరే ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది, అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడమే. వస్తాడంటావా? వస్తాడు, ప్లాన్ చేసింది ఎవడు, కోటి ఇక్కడ. అమ్మ కోటిగా, కట్టప్పకుండా గట్టిగా వెన్నుపట్టు పొడిచావు కదరా. కలుస్తావు కదా అప్పుడు చెప్తా. సర్లే గాని, నువ్వు నాకు కథలో చెప్పే క్యారెక్టర్కి ఇప్పుడు నాతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్కి అసలు సంబంధమే లేదు, అదేలా? ఓహో అదా, అది నువ్వు నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నీ ఫోన్ తీసుకొని నేను నేహాకి కాల్ చేశాను కదా అప్పుడు. హలో నేహా, నేను కీర్తిని. ఆహా, అయితే శివ వచ్చాడనమాట పిక్ చేసుకోవడానికి. ఫైనలీ నా కోసం వచ్చాడే. వచ్చాడు కదా అని చెప్పి రాసుకుని పోసుకుని తిరక్కు, మన ప్లాన్ లీక్ చేయకు. ప్లాన్ గుర్తుంది కదా, తను ఒక స్ట్రేంజర్, వీలైతే తనతో రూడ్గా బిహేవ్ చేయడానికి ట్రై చేయి. రూడ్గానా? ఎందుకే? ఫస్ట్ సాఫ్ట్గా ఫ్రీగా ఉన్నావనుకో, ప్రతి మూమెంట్ నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. అదే రూడ్గా బిహేవ్ చేసావనుకో, తను జెన్యున్గా ఎలా ఉంటాడో అలా ఉండడానికి ట్రై చేస్తాడు. అర్థమైందా? అర్థమైంది, కానీ రూడ్గా అంటే ఎలానే? రూడ్గా అంటే సింపులే, మన మేనేజర్ సుప్రజ ఉంది కదా, తనలా బిహేవ్ చేయ చాలు. మరీ తనలా అంటే హర్ట్ అవుతాడేమోనే. అయ్యో పిచ్చి కీర్తి, తనతో జర్నీ మొత్తం అలా ఉండక్కర్లేదే. అలా ఉంటూ నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకో, మెల్లగా తనతో క్లోజ్ అయిపో. సరే మాట్లాడించాలి, కానీ నేను మాట్లాడతా ఇక్కడి. కీర్తి, కీర్తి. చెప్పు కోటి. నువ్వు తన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో తెలుసు కదా. తెలుసు, నా ఫ్రెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళింది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? కీర్తి లిఫ్ట్ నువ్వు అడగకు, జస్ట్ ఫ్రెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిందని మాత్రమే చెప్పు. అప్పుడు ఖచ్చితంగా తనే నీకు లిఫ్ట్ ఆఫర్ చేస్తాడు. ఇప్పుడు తను ఆఫర్ చేసినప్పుడు తన బండి ఎక్కాలా వద్దా అని ఒక 2 మినిట్స్ ఆలోచిస్తూ ఉండు. అప్పుడు నేను నమ్మించడానికి ఏదో ఒక ప్రూఫ్ చెప్పు, అప్పుడు తన బండి ఎక్కు. ఓకేనా? సరే, కానీ ఆ మధ్యలో 2 మినిట్స్ గ్యాప్ ఎందుకు? ఓ అదా, అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ, మనకి ఎవరైనా ఒక స్ట్రేంజర్ లిఫ్ట్ గానీ గిఫ్ట్ గానీ ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అని మన బ్రెయిన్ ఒక 2 మినిట్స్ ఆలోచిస్తుంది. సేమ్ వే నువ్వు అలానే చేసావంటే స్ట్రేంజర్ అనుకుంటాడు. అర్థమైందా? సరే మరి నేను ఉంటా, జాగ్రత్త. ఏ, అప్పుడే ఫోన్ కట్ చేయకు కీర్తి. హే కీర్తి. చెప్పునే. నేను చెప్పింది మర్చిపో కీర్తి, తన మీద ట్రస్ట్ వచ్చే వరకు రూడ్ గానే బిహేవ్ చేయి, సరేనా? సరే, తను వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్తా, బాయ్. సరే సరే బాయ్. నేహా అలా చెప్పిందని నీ గురించి తెలుసుకోవడానికి అలా యాక్ట్ చేశానంతే. యాక్ట్ చేసావా? ఆ క్యారెక్టర్లో జీవించేశావు. అయినా ఎన్నాళ్ళు నేహా పాపం నోట్లో నరకలేని పిల్ల, ఆ కోటి కొడితే ఎలా అవుతుంది అనుకున్నాను. ఇన్ని తెలివితేటలు ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా నువ్వు టీమ్ లీడ్ అన్నప్పుడే నేను డౌట్ పడాల్సింది, ఇదంతా ప్లాన్ అని. ఐ డిడ్ ఏ మిస్టేక్? అది కాదు శివా. అయినా ఏ మాటకు ఆ మాట, ప్లానింగ్ మాత్రం మంచి పీక్స్ లేసారు. నమ్మినలందరూ కలిసి నన్ను మోసం చేశారు కదా.
నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇంకేం మాట్లాడకు కీర్తి, మన ఇద్దరి పరిచయం ఒక నైట్ పరిచయం మాత్రమే. నేను చాలా నమ్మాను, కానీ నువ్వు దాన్ని నిలబెట్టగలవు. గుడ్ బై. ఏయ్ ఆగు, ముందు నేను చెప్పేది విను. ఐఎమ్ రియలీ సారీ శివ, కావాలని ఏం చేయలేదు. నిజమే, నేను మాట్లాడిన మాటలు, నేను నీకు చూపించిన క్యారెక్టర్ అంతా అబద్ధమే కావచ్చు, కానీ నా లవ్ మాత్రం నిజమే. ఈ 2 ఇయర్సే నీతో మాట్లాడకుండా ఉండడం చాలా కష్టంగా ఉండే. అలాంటిది లైఫ్ లాంగ్ నిన్ను చూడకుండా నేను అస్సలు ఉండలేను శివ. నిన్న నైట్ నుంచి మనం స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ నాకు స్పెషల్ మెమరీయే. కానీ చివరిగా ఒక మాట, నిజమే మన పరిచయం అబద్ధంతోనే మొదలైంది కావచ్చు, కానీ నా ప్రేమ మాత్రం అబద్ధం కాదు శివ. వెళ్ళిపోతావని చాలా భయం వేసింది తెలుసా? ఇంత బాగా ప్రేమించే అమ్మాయిని నేను ఎలా వదిలేస్తా చెప్పు. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా? మరింత హ్యాపీగా ఉన్నప్పుడు ఆ ఒక్క మాట చెప్పాలి కదా. ఏం మాట? అదే, ఐ లవ్ యూ అని. అది ఇందాకే చెప్పానుగా. అది చెల్లదమ్మా, నువ్వు మళ్ళీ చెప్పు. సరే నువ్వు చెప్పగానే నేను వెళ్ళిపోతున్నా. ఆగాగాగు, సరే చెప్తాలే. ఐ లవ్ యూ శివ. ఇది బాగుంది. నేను చెప్పాను, మరి నువ్వు చెప్పవా? చెప్దాంలే నెమ్మదిగా. నెమ్మదిగానా? లేదు ఇప్పుడే చెప్పు. సరే, ఐ లవ్ యూ కీర్తి. ఫైనల్గా లవ్ క్రాంకర్ నా జీవితాన్ని మార్చేసింది.